అట్టడుగు వర్గాలు, మహిళలకు చదువు, సంపద వంటి సమస్త హక్కులు నిరాకరింపబడిన దేశంలో ఆనాటి సమాజ కట్టుబాట్లను ధిక్కరించి స్త్రీలకు పాఠశాలలు నిర్మించి పాఠాలు నేర్పిన విద్యాదేవత సావిత్రిబాయి పూలే. మనువాద సాంప్రదాయాలు, ఆధిపత్య వర్గాలను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా పాఠశాలలు ప్రారంభించిన సంస్కర్త ఆమె. దేశవ్యాప్తంగా ఆమె జయంతిని ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి స్త్రీల హక్కుల కోసం ఎంతగానో పోరాడారని, ప్రతి ఒక్కరూ ఆమె ఆశయ సాధన కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రముఖులు పిలుపునిచ్చారు. భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా చేగుంట మండల విద్యా వనరుల కేంద్రం వద్ద ఉపాధ్యాయులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 18వ శతాబ్దంలోనే మహిళలకు సమానమైన హక్కులు ఉండాలని, మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఆనాడే తన భర్త జ్యోతిరావు పూలేతో కలిసి ఆమె మహిళల హక్కుల కోసం ఎంతగానో కృషి చేశారన్నారు. 1848వ సంవత్సరంలోనే మహిళల కోసం ప్రత్యేకమైన పాఠశాలను ఏర్పాటు చేసిన ఘనత సావిత్రిబాయి పూలేకే దక్కిందన్నారు. మహిళల తరపున పోరాడిన వ్యక్తిగా సమాజం ఎల్లప్పుడూ ఆమెను గౌరవిస్తుందని పలువురు ఉపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తపస్ మండల అధ్యక్షులు చెల్లా లక్ష్మణ్, యూటీఎఫ్ అధ్యక్షులు పరమేశ్వరరెడ్డి, పీటీఆర్యు జిల్లా కార్యదర్శి చెల్లా రామకృష్ణ, టీటీఎఫ్ నాయకులు బలపోచయ్య, సుమతి, అమరేశ్వరి, రాధా, భవానీ, రజిత, ఆంజనేయులు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడ ఆమెకు పుష్పమాలను అలంకరించి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. అయితే ఆమె మహిళలకు చేసిన కృషిని, ఆమె చేసిన కార్యక్రమాలు అన్నింటినీ కూడా మరొకసారి గుర్తు చేసుకుంటూ అందరం మహిళలను కూడా ఆమెను స్ఫూర్తిగా చేసుకొని అన్నిట్లలో విజయం సాధించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలైనటువంటి సావిత్రిబాయి పూలే గారి జయంతి ఉత్సవాలను ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో జరుపుకున్నాం ఘనంగా. అయితే సావిత్రిబాయి పూలే 1831 సతారా జిల్లా నయాగావ్ అనే విలేజ్లో జన్మించిండ్రు. ఆమె పూలే గారిని పెళ్లి చేసుకున్న తర్వాత, 11వ ఏటని పెళ్లి చేసుకున్న తర్వాత మహిళల కోసం ఆమె చెనలేని కృషి చేసిండ్రు. ఆడపిల్లందరూ కూడా చదువు నేర్పించడం చాలా ఆదర్శనీయం. అటువంటి ఆదర్శాలను తీసుకొని ఇప్పుడు అందరూ కూడా ఈ రోజు సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని అందరం కూడా ఒక పత్రికను చేయాలి కంపల్సరీ. ఈ రోజులో మహిళల మీద కూడా అనేక మహిళలు అనేక రంగాల్లో ఉన్నప్పటికీ వాళ్ళ మీద అనేక రకాల చిత్రహింసలు, అనేక రకాల దాడులు జరుగుతున్నాయి కాబట్టి అవన్నీ నివారించడానికి ప్రభుత్వం గుర్తించాలి. సావిత్రిబాయి పూలే 189వ జయంతిని పురస్కరించుకుని రామాయంపేట పట్టణంలో సావిత్రిబాయి పూలే కమిటీ జిల్లా అధ్యక్షులు పోచమల్ల అశ్విని శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పద్మదేవేందరెడ్డిని కమిటీ సభ్యులు షాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే దేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలని, ఆమెను ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది ముందుకు సాగారన్నారు. చదువుకు అర్థం తెలియని ఆ రోజుల్లోనే సావిత్రిబాయి ముందుకు రావడం గొప్ప విషయమన్నారు. ప్రస్తుతం ఎంతో మంది మహిళలు ఆమెను ఆదర్శంగా తీసుకుని ఉపాధ్యాయ వృత్తిలో చేరడం సంతోషించదగ్గ విషయమన్నారు. సమాజంలో ఉన్న దురాచారాలను రూపుమాపేందుకు సావిత్రిబాయి ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. నేటి సమాజం పూలే అడుగుజాడల్లో నడవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. సమస్యల మీద పోరాటం చేయాలి. ఇంకొకటి, అయ్యో అట్లని చెప్పి పురుషద్వేషంగా మారద్దు, వాళ్ళ సహకారంతోనే చేయాలి. చాలా మంది అంటుంటారు, ఏ మొగలు ఇట్లా అట్లా వాళ్ళు ఏమద్దు, మనమే అంతా వెళ్దామని కాదు. ఒక మగ పురుషులు స్త్రీలు నడవాలంటే రెండు చక్రాలు ఉండాలి. ఒక చక్రమే గుంజుతా అంటే నడవది, ఒక చక్రం కూలుతూనే ఉంటుంది. అంటే సమాజంలో కూడా ఒక స్త్రీ పురుషుడు అనే వాళ్ళు ఒక బండికి రెండు రథ చక్రాలు లాంటి వాళ్ళు, చక్రాల లాంచం బాగుపడుతుంది. సావిత్రిబాయి పూలే 189వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని గజ్వెల్ పట్టణంలో పీడీఎస్యు ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థిని విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం నుండి పట్టణంలోని పార్కు వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను విద్యార్థులు తీవ్రంగా ఖండించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఇలాంటి ఆలోచనలు రాకుండా ప్రతి ఒక్కరికి కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. వెంటనే నేరస్తులకు తగిన శిక్షలు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు కళాశాలల విద్యార్థిని విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కార్పొరేట్ వ్యవస్థకు వ్యతిరేకంగా మనం పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.
భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం రాయవరం గ్రామంలో సర్పంచ్ పావని కనకరాజు ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆమె జయంతిని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. మహిళా హక్కుల కోసం ఆమె చేసిన కృషిని కొనియాడారు. నేటి తరం మహిళలు సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ప్రశాంత్, టీఏ శ్రీను, వార్డు సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఆమె అడుగు జాడల్లో ఆమె త్యాగం వల్ల, ఆమె కృషి వల్ల, ఆమె ధీరత్వం వల్ల, ఆమె మానవత్వం వల్ల ఇవల్ల మనందరం చదువుకోగలుగుతాం. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ గారి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మీ అందరు భాగస్వాములైనందుకు మీకు అందరికీ మెదక్లో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ కార్యాలయంతో పాటు వెలుగు స్కూల్లో బీసీ సంఘం ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులకు శాల్వ కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా వెలుగు స్కూల్లో జరిగిన సమావేశంలో స్వారీ జిల్లా కన్వీనర్ రామాలక్ష్మి మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే తాను చదువుకునే రోజుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా నిలిచిందన్నారు. అంతటితో వదిలేయకుండా అట్టడుగు వర్గాలు మహిళలు చదువుకోవడానికి ఎంతో కృషి చేసిందని చెప్పారు. యాభై మంది పిల్లలు ఇంటే పది మంది అన్న మారుతారు అనే చెప్పి మా ఆలోచన. అన్నగారు చేయడం చాలా సంతోషం, ఎందుకంటే సావిత్రిబాయి పూలే గురించి ఎవరికి తెలియదు కాబట్టి ఇప్పుడిప్పుడే అందరు తెలుసుకుంటున్నారు. మహాతల్లి గురించి మేము మొట్టమొదటిగా మెదక్లో చేశాం. స్వారో నెట్వర్క్ నుంచి మాకు స్వేరో నెట్వర్క్ ద్వారా మాకు రాజన్న జోన్ జనరల్ సెక్రటరీ గారు తను కూడా కొంచెం మాట్లాడుతున్నాను. నేను కొంచెమే మాట్లాడుతున్నాను, ఈ అవకాశం ఇచ్చినాను. భారతదేశంలో మహిళల కోసం అత్యున్నత స్థానాన్ని సంపాదించిన ఘనత సావిత్రిబాయి పూలేకే దక్కుతుందని మర్కూక్ ఎంపీపీ తాండా పాండుగౌడ్, ఎంపీడీఓ కౌసల్యాదేవి అన్నారు. మర్కూక్లో మహనీయుల ఉత్సవాల కమిటీ కన్వీనర్ జాలని యాదగిరి ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజంలో మనిషికి చదువు మాత్రమే విలువ ఇస్తుందన్నారు. ఈ తరం మహిళలు, యువకులు సావిత్రిబాయిని స్ఫూర్తిగా తీసుకుని చదువులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు. సావిత్రిబాయి పూలే దంపతుల అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రామచంద్రం, వైసీఎంపీ మందా బాలరెడ్డి, గ్రామ సర్పంచ్ అశోక్, గ్రామ ప్రత్యేక అధికారి విద్యా వికాస్ రెడ్డి, ఉత్సవాల కమిటీ నాయకులు కనకరాజు, నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. జ్యోతిబా పూలే గారు ఇద్దరు కూడా ఆమెకు చదువు నేర్పించి వెన్నుదట్టి సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలను అభ్యున్నత కోసం, సంఘ సంస్కరణలు చేయడం కోసం వాళ్ళ దంపతులు ఇద్దరు ఎన్నో కార్యక్రమాలు చేశారు. మరి అందరం సావిత్రిబాయి గురించి మరి మాట్లాడారు అంటే ఆయన ఆమె కంటే ముందుగా మరి ఈ సమయంలో జ్యోతిరావు పూలే గురించి కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది, తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి సమాజాన్ని కూడా మార్చాలంటే మరి స్త్రీలకి చదువు నేర్పాలని చెప్పేసి ఆ సమయంలో ఒక స్కూల్ ప్రారంభించినారు. నాడు తెలుసుకుని మనం సావిత్రిబాయి పూలే ఒక మహనీయుడు, బలుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు. ఆయన భార్యనే సావిత్రిబాయి పూలే. ఆమె సమాజంలో మార్పు తెచ్చిన గొప్ప వ్యక్తి. ఆ రోజు ఈ రోజు ఆమె లేకపోవడం బాధాకరము. ఆ రోజుల్లో మనకంత తెలియదు కానీ వాళ్ళు చెప్పినట్టుగా ఆడవారు చదువు గురించి అనేది వాళ్లే ఈ రోజుల్లో ఫస్ట్ ఉన్నారు. కాబట్టి వారి సేవలు మనం మరవకుండా మనం వాళ్ళకు సేవ చేయవలసిందిగా. చీకటి పక్షులో బతుకుతున్న ఈ నారీ మనులందరికీ విద్యాభ్యాసం చేయించి ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే వారి పుణ్యమే. సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో తెలంగాణ రాష్ట ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా అధ్యకులు చంద్రారెడ్డి ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 189వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బాలమల్లు యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, చదువుల తల్లి సావిత్రిబాయి పూలేను అందరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలన్నారు. విద్యార్థినులు తమ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా చదువుకుని భవిష్యత్తుకు మంచి బాటలు వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల స్పెషల్ ఆఫీసర్ రజిత, సిఆర్టీలు శిరీష, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆమె ఎలా ఏ విధంగా మొట్టమొదటి ఉపాధ్యాయురాలు ఎలా అయింది అంటే ఒక మన నుంచి స్టేజ్ నుంచి చిన్నప్పటి నుండి చదువుకుంటేనే కదా ఆమె ఉపాధ్యాయురాలుగా అయింది. అయితే ఆమె ఎంతో కష్టపడి
ఇలా ఇంత పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం జరిగింది. కేజీబీవీ వర్గల్ పాఠశాల లోపల తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా ఆధ్వర్యం లోపల సావిత్రిబాయి పూలే గారి 189వ జన్మదిన వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. మేమైతే అమ్మవారు అక్కడ ఇక్కడ మా ఆశీస్సులు, ఆ మహాత్మ కూడా వీళ్ళని చూసి చాలా ఆనందపడాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఎందుకంటే ఎక్కడ చూసినా గర్ల్స్ బాయ్స్ అండ్ ఇక్కడ గర్ల్స్ స్కూలే కాబట్టి గర్ల్స్కి సంబంధించిన మేడం అప్పట్లో పూలదే సావిత్రి పూలదే ఏంటంటే ఆడవాళ్లకు చదువు లేక ఆడవాళ్ళు కూడా చదువుకోవాలి, మగవాళ్ళే కాకుండా ఆడవాళ్ళు కూడా చదువుకోవాలి. మీ సమస్యలు ఉంటే మాకు చెప్పండి, మేము చేస్తాము. మీరు ప్రతి ఒక్క అమ్మాయి చదివి మా స్కూల్కి మా మండలికి మంచి పేరు తేవాలని సార్ ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగానే మా యొక్క ప్రతి సమస్యను సార్ సాల్వ్ చేస్తారని అని కోరుకుంటూ చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాను.